मुख्यमंत्री केसीआर नूतन प्रवेश दलित बंधु पथका उद्योग वर्ति प्रकट सीएम केसीआर की टीएनजीओ जिला अध्यक्ष श्रवण कुमार आध्वर्यम केसीआर चित्रपटा की पालाभिषेक कार्यक्रम में जिला सहाध्यक्ष के दयाकर राव जिला कोषाधिकारी मेडी जयराव उपाध्यक्ष जी रामचंद्रय्य नागिल्ल मुरली शेखर रेड्डी पट्टण कार्यदर्शि आकुनूरि लक्ष्मय्य जिला कार्यदर्शि कंचनपल्ली किरण कुमार रवि कुमार परेश वासीम श्रीनिवास सैदुलु रवि राजय्य राजमल्लय्य नागो तरगति उद्योग संघम अध्यक्षुडु विक्षमय्य कार्यदर्शि लिंगस्वामी कत्तुल सुनीत रेणुका नागराजु पुनीत अक्बर भानुप्रकाश मेडिकल डिपार्टमेंट अध्यक्षुलु कृष्णय्य अंगनवाडी टीचर्लु समस्त दलित उद्योगुलु पाल्गोनि मुख्यमंत्री गारिकि मंत्रुलकु स्थानिक शासन सभ्युलकु अधिकारुलकु कृतज्ञतलु तेलिपारु मुख्यमंत्री गारिकि उद्योगुलकु दलित बंधु प्रकटिंचिन मुख्यमंत्री गारिकि చాలా సంతోషకరమైన రోజు అయితే నిన్న హుజరాబాద్ లో జరిగిన సమావేశంలో మన గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి దాదాపు సుదీర్ఘ కాలం తెలంగాణ కోసం పోరాటం చేసి సహకారం చేసిన మహానాయకుడు వారి వెంట టిఎన్జిఓస్ యూనియన్ 14 సంవత్సరాలు వారి వెంట నడిచి వారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసుకున్నాం అయితే తెలంగాణ వస్తే ఎట్లా ఉంటది అని ఎంతో మంది వలస పాలకులు ఇచ్చిన ప్రశ్నకు నిన్నటి సభ మరొక సమాధానం అయితే నిన్నటి సభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతూ ఇట్లాంటి పథకము ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా వర్తింప చేయడం జరుగుతది అదే విధంగా అందరూ సమస్త దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలు వాళ్ళ అభ్యున్నతికి మరి వేయడం జరుగుతది అని అనేది ఒక గుణాత్మకమైన మార్పు మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్ గారే వారికి టిఎన్జిఓస్ యూనియన్ పక్షాన సంపూర్ణమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో కాలంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆర్థికంగా సామాజికంగా అణగారిన వర్గంగా ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితమైన ఒక గుణాత్మకమైన మార్పు రావాలంటే ఒక ఎక్కువ మొత్తంలో డబ్బుని వాళ్ళకి ఇవ్వడం అనేది జరగాలి అయితే ఆ డబ్బు ఇవ్వడంలో కూడా ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి చక్కటి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఎటువంటి బ్యాంక్ ఇబ్బందులు లేకుండగా అదే విధంగా ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండగా అదే విధంగా వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు అనే అనుమానాలు లేకుండగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్త ఎస్సీ కుటుంబాలకు పేదలకు గాని అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు గాని అదే విధంగా ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే మరి ఏదో ఒకటి చేసుకొని బతకాలి అందుకోసం ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఉన్న చాలా మంది కూడా మధ్య తరగతి అదే విధంగా నిరుపేద కుటుంబాలు ని గొప్ప ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి మన ఎస్సీ ఉద్యోగస్తులందరి తరఫున అదే విధంగా టిఎన్జిఓస్ యూనియన్ తరఫున అదే విధంగా ఇంత సహకరించిన మన అధికారుల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ దళిత బంధు కార్యక్రమానికి అర్హులు అని చెప్పని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా టిఎన్జిఓస్ నల్గొండ జిల్లా నుంచి అని కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు శాసనసభ్యులు మన నల్గొండ శాసనసభ్యుల గారికి మంత్రి గారికి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గొప్ప విషయం మేము దీన్ని హర్షించదగ్గ విషయం మీ అందరికీ కూడా త్వర త్వరన ఈ విషయాల్లో మాకు సహకరించి సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేశంలోనే ఎక్కడ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమానికి దళిత బంధువు ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో
ప్రభుత్వ ఉజ్వల కూడా దళిత బంధు ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం మరి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రకటించిన పట్ల మేము టీఎన్జీ తరపున దళిత వర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 40,000 మంది రాష్ట్ర ఉద్యోగులకు ఎస్సీ ఉద్యోగులందరికీ కూడా ఈ దళిత బంధు పథకాన్ని మరి మాకు కూడా వర్తింపజేసినందుకు ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర మంత్రివర్గానికి తర్వాత అధికారులకు అందరికీ కూడా మరి ఉద్యోగస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు ఒక దళితులను గుర్తించి రాజ్యాంగ నిబద్ధనకు పాటుపడి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు దళిత బంధు ప్రకటించడం అనేది ఆశ్చర్యదగ్గ విషయము అదే విధంగా ఈనాటి కార్యక్రమంలో మన టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ గారు నల్గొండ ఈ భవన్లో వారికి పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి గారికి ఈ దళిత బంధు ప్రకటించినందుకు మా టీఎన్జీఎస్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిన్న బహిరంగ సభలో హుజూరాబాద్ బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులను ఆర్థికంగా పుష్టి చేయడం కోసం అని చెప్పేసి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు వారికి మా ఉద్యోగస్తుల తరపున దీన్ని అన్ని వర్గాలకు కూడా అన్ని వర్గాలు కూడా ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలిపినందుకు గాను మేమంతా టీఎన్జీఎస్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము.